हेलो गाइस वेलकम बैक टू अवर चैनल। इंका वर्षाकाल स्टार्ट वेड़ वेड़गा एदो तीनाली मसाला तो काबट्टे इंका हेल्थ की मंचिदि इंकेमुंटुंदि वेजिटेबल बिर्यानी अयिते चाला बेस्ट अनुकोनी अप्पटिकप्पुडु चकचक वेजिटेबल्स अन्नी कट चेसि इला प्लेट लो डेकोरेशन चेसानंडि। ఇంకా వెంటనే ఒక కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని దాంట్లో మన బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఐటమ్ ఇదే కదండి స్పైసెస్. ఈ వీటిని సిమ్లో పెట్టుకొని చక్కగా అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మంచి స్మెల్ వస్తానంగా మనం ఎంత బ్యూటిఫుల్గా కట్ చేసుకున్న ఈ వెజిటబుల్స్ ప్లేట్ లేకుండా వేసేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు మనం మెయిన్ ఎప్పుడైనా ఏ వంటకైనా మనం వేసేది ఆనియన్సే కాబట్టి మనం సెంటిమెంటల్గా మనం ఆనియన్సే వేసేసుకుందాం. తర్వాత కరివేపాకు కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి పుదీనా ఇవి కూడా వేసేసుకుందాము. దాని తర్వాత నేను ఆరెంజ్ కలర్లో ఉండే క్యారెట్ బ్యూటిఫుల్గా భలే ఉంది కదండి అయితే దాని తర్వాత పొటాటోస్ వేసేసుకున్నాక ఇంకా కొన్ని మిగిలిపోయినాయి పొటాటోస్ అవి కూడా వేస్తున్నాను ఇప్పుడు. ఇంకా వీటన్నిటిని వేసేసి ఇంకా మనం ఒక తిప్పు తిప్పేసేయాలి ఎందుకంటే అన్నీ మిక్స్ అవ్వాలి కదా. అండ్ అలాగే బఠానీలు మర్చిపోయామండి సో ఇప్పుడైతే బఠానీలు కూడా వేసేసాను. ఇది ఉంటేనే అక్కడక్కడ తగులుతా చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. సో ఇంకా దీన్ని మనం ఇప్పుడు తిప్పుకోవాలి. తిప్పుదాం అంటున్నాను కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నారా? ఇప్పుడే పెట్టేసేయాలండి, గంట తిప్పేద్దాం ఇంకా. సో ఇంకా తిప్పుతున్నాం కదా, దీన్ని ఇలా తిప్పుకున్నాక మనము నార్మల్గానే ఇవి ఉడకాలి అనేసారంటే మన అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కదా ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా అవి కుక్ అవుతాయని చెప్పి. సో అందుకని ఇప్పుడు మనం ఇంకా ఏం చేద్దామంటే మన అమ్మ వాళ్ళు చెప్పిన రూల్ని పాటించేద్దాం. ఇంకా దీంట్లో నేనైతే ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసేస్తాను. పసుపు వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. సో సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇంకా మనం దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో కలుపుకోవడం వల్ల ఈ ఉప్పు పసుపు అనేది వెజిటబుల్స్ ముక్కలకి పడుతుందన్నమాట. సో అప్పుడు ఇవి బాగా కుక్ అవుతాయి. సో చూడండి, ఇలాగ చక్కగా కలిపేసుకున్నాక ఆ పసుపు ఆ ఉప్పు దానికి పట్టి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇంకంతే అండి, అలాగ కలుపుకునేసాక ఇంకా నెక్స్ట్ కొంచెం మగ్గనివ్వాలి వీటిని. ఇంకా దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కదా. నేనైతే ఒక చిన్న రోల్ తెచ్చుకున్న, దాంట్లోనే దంచేసాను అనమాట, మిక్సీలో ఏం వేయలేదు. సో ఇప్పుడు మనం దీంట్లో ఇంకా టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాము, అవి కొంచెం మగ్గాయి కాబట్టి. సో టమాటోస్ వేసేసుకున్నాక ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి కదా. సో రోట్లో దంచింది చాలా టేస్ట్గా ఉంటుందండి మిక్సీలో వేసిన దానికంటే. ఇద్దరు ముగ్గురు చేసుకుంటే ఇంకా ఈ చిన్న రోట్లో దంచుకొని వేసుకోవచ్చు. సో మంచి టేస్ట్ కూడా వస్తుందని నేను అలా చేశాను. ఇప్పుడైతే దీంట్లో ఇంకా కొంచెం మనం గరం మసాలా యాడ్ చేసేసుకుందాము. కొంచెం తక్కువ వేసుకుంటే అంటే స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు కొంచెం స్పైస్ తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ. సో కారంకి ఈక్వల్గా ఈ రెండు ఉంటాయి కాబట్టి నేనైతే కారం యాడ్ చేయలేదు. సో ఈ రెండు వేసుకున్నాక మనం ఒక కలిపేసుకున్నాక ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాక మళ్ళీ తీసి దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ అలాగే దీంతో నేను ఒక 3 కప్పులు వేస్తున్నాను. వాటర్ 1 కప్ అయితే మిస్ అయింది. సేమ్ అదే గ్లాస్తో నేను 2 గ్లాస్ బాస్మతి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే రైస్ కూడా యాడ్ చేసేసాను. రైస్ యాడ్ చేసి ఇంకా మూత పెట్టేసాక ఒక 2 విజిల్స్ వచ్చాక మనం ఆపేసేసుకుంటే ఇంకా మన బిర్యానీ రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.